బెంగళూరు రేవ్ డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. సినీ నటి హేమ అసలు సమయంలో తాను బెంగళూరులోనే లేను అంటున్నారు. కానీ తాజాగా బెంగళూరు పోలీసుల ప్రకటనలో నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న 150 మంది బ్లడ్ శాంపిల్స్ ను నార్కోటిక్ బృందం సేకరించింది. అందులో పార్టీలో పాల్గొన్న 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్స్ బృందం తెలియజేసింది. వారిలో నటి హేమ కూడా ఉన్నట్లు వెల్లడించారు. నార్కోటిక్ టీం ఇచ్చిన రిపోర్టులో 57 మంది పురుషులు 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడించారు. అంటే మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. అయితే హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. నటి హేమతో పాటు ఇప్పటికే పలువురికి పోలీసులు నోటీసు ఇచ్చారు. వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చి చెప్పారు. నటి హేమతో పాటు ఆశీరాయ్, వాసు ముగ్గురి బ్లడ్ శాంపిల్స్ లో ఆనవాళ్లున్నట్లు నార్కోటిక్ తేల్చింది. హేమ స్నేహితుడు చిరంజీవికి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ పార్టీలో పాల్గొన్న తెలుగు వ్యక్తులంతా డ్రగ్స్ తీసుకున్నట్లు కన్నడ పోలీసులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని రాహుల్ గాంధీ చెప్పారు.